Hello my dear students, welcome back to our YouTube channel Max Magnet. In this video, we will discuss binomial theorem ki sambandhinchina shortcut tricks discuss chestunnam. Chala mandi students demand chestunnaru binomial theorem gurinchi cheppamani. Okay, this binomial theorem chapter ki sambandhinchi short tricks. Okay, short trick video number 1. This video, we will two types of tricks discuss chestam. Okay na, chudandi first trick vachesi binomial theorem lo find the sum of coefficients ani adiginappudu ela cheyali 10 seconds lo ante chudandi. ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము ఫైండ్ ద సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్, అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత కోఎఫిషియంట్స్ యొక్క సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఏమొస్తుందో ఎలా అనుకుంటామంటే, డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే చూడండి, ఈ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 3 ప్లస్ ఇక్కడ ఏముంది 2 కదా, 2 చేయండి, దానికి పవర్, ఇక్కడ పవర్ ఏముంటుందో అది రాయండి. సో 5 పవర్ 99 ఈజ్ కోఎఫిషియంట్, సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏముంది -5 + 3 ఎంత, -2 ఓకే, -5 + 3 ఎంత, -2 ఓకే, -2 + 2 ఏమవుతుంది, 0. 0 పవర్ ఎనీథింగ్ అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది, దీని యొక్క సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ వచ్చేసి 0 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 45x - 49 పవర్ హోల్ పవర్ 4. సో మనం ఏం చేస్తాం, 45 - 49 చేసి పవర్ ఏముంటే అది రాసేయండి. 45లో 49 పోతే -4 - 4 పవర్ 4 అంటే ఓకే 256 వస్తుంది. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఓకే, ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, ఈ క్వశ్చన్ మీరే చేయండి. ఓకేనా, ఎప్పుడైనా పవర్లో ఇట్లా ఓకే పవర్లో 3 పవర్ 20 పవర్ 30 ఉంటే ఇట్లా ఇదిలే వదిలేయాలి. ఓకేనా, పవర్స్లో బిగ్ నెంబర్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయకూడదు, ఎందుకంటే 3 పవర్ 20 చేసే లోపల టైం అయిపోతుంది. ఆప్షన్స్లో మనకు డైరెక్ట్ ఇలాగే వస్తాడు, ఒక 3 పవర్ 100 9 పవర్ 20 ఇట్లా ఉన్నప్పుడు. ఓకేనా, ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ద సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆడ్ పవర్స్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్, ఆడ్ పవర్స్ కనుక్కోవాలంటే చూడండి, సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఏమవుతుంది, 1 ఇక్కడ ఏముంది 1 ప్లస్ ఇక్కడ వై కోఎఫిషియంట్ 1 హోల్ పవర్ 40 2 పవర్ 40 వచ్చింది. ఓకే, ఈ 2 పవర్ 40 అనేది సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్, దీంట్లో ఆడ్ నెంబర్స్ ఓకే, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే హాఫ్ ఆఫ్ ద నెంబర్స్ ఆడ్ ఉంటాయి, దీంట్లో హాఫ్ నెంబర్స్ ఈవెన్. ఓకే, ఆడ్ నెంబర్స్ కనుక్కోవాలంటే మనం బై 2 చేస్తాం. ఓకే, 2 పవర్ 40 2 పవర్ 1 అంటే ఏమవుతుంది, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో 2 పవర్ 40 - 1 దట్ ఈక్వల్ టు 2 పవర్ 39. ఓకే, ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎప్పుడైతే సమ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ అడుగుతాడో ఈ ట్రిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి జేఈఈలో వచ్చిన క్వశ్చన్స్, ఎంసెట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి బాగా నేర్చుకోండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఈ క్వశ్చన్ ఇండిపెండెంట్ ఆఫ్ టర్మ్, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఇలాంటి క్వశ్చన్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకేనా, ఫైండ్ ద ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్, ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేస్తాం చూడండి, డైరెక్ట్గా సింపుల్ మెథడ్లో సాల్వ్ చేసేస్తాం. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఫైండ్ ద ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ అని అడిగినప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందో ఫస్ట్ చూసుకోవాలి మనం. ఇది వచ్చేసి మనకు ఈ ఫామ్లో కనిపిస్తుంది, ఏఎక్స్ పవర్ పి ప్లస్ ఆర్ బై బిఎక్స్ పవర్ క్యూ హోల్ పవర్ ఎన్. ఇది ఈ ఫామ్లో ఉంది చూడండి, ఒకసారి ఇక్కడ ప్లస్ వస్తే ప్లస్ తీసుకుంటాం, మైనస్ వస్తే మైనస్, ఇక్కడ ఏమైనా ఉన్నాయి దాంతో సంబంధం లేదు. ఓకే, మనకు దీని ఆన్సర్ వచ్చేసి ఓకే దీంట్లో ఆన్సర్ ఏమవుతుందంటే, మనకు ఇండిపెండెంట్ టర్మ్ ఆర్ కనుక్కోవాలంటే ఎన్పి బై పి ప్లస్ క్యూ. ఓకేనా, డైరెక్ట్గా ఈ ఫార్ములా యూస్ చేస్తే మీకు ఆర్ అనే టర్మ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్ టర్మ్ అంటే మనకు ఫార్ములా ఏమి, TR + 1. సో ఫస్ట్ మనం ఆర్ కనుక్కుంటాం, ఆర్ కనుక్కోవాలంటే ఎన్పి బై ఎన్పి ప్లస్ క్యూ. ఎన్ అంటే ఏంటి, ఇక్కడ ఈ టర్మ్ ఎన్, ఓకే ఇది ఎన్, ఓకే ఇది పి, ఇక్కడ ఉండేది పి, ఈ టర్మ్ క్యూ. ఓకేనా, ఇవన్నీ ఇక్కడ రాయండి, ఎన్పి అంటే 2 × 5 / పి ప్లస్ క్యూ అంటే 2 + 3 దట్ ఈక్వల్ టు 5 × 2 = 10 / 5. సో 2 వచ్చింది. సో మనకేం కావాలి, 2R + 1 కదా ఇండిపెండెంట్ టర్మ్ అంటే, సో టి ఆర్ అంటే 2 2 + 1 3. సో ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ వచ్చేసి T3. ఓకేనా, థర్డ్ టర్మ్ వచ్చేసి దీంట్లో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్.
ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఇక్కడ మనం రాసుకుంటాం, ఇది పి, ఓకే ఇది ఎన్, ఇదేమవుతుంది క్యూ. సో ఆర్ రావాలంటే ఎన్పి బై పి ప్లస్ క్యూ చేస్తాం. ఎన్ అంటే ఎంత, 12, పి అంటే 4 డివైడెడ్ బై పి ప్లస్ క్యూ. ఓకే పి అంటే 4 ప్లస్ క్యూ అంటే 2. సో 12 4 48 డివైడెడ్ బై 4 + 2 అంటే 6. ఓకే 6 8 48. సో ఇది ఆర్ వాల్యూ. మనకి ఏం కావాలి, ఆర్ ప్లస్ 1. సో టీ, ఆర్ ప్లస్ 1 అంటే 9. సో టీ 9 ఈజ్ ద ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్. ఓకే సింపుల్ క్వశ్చన్. ఓకే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు టైం చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో దీంట్లో కూడా ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం, ఎన్పి బై పి ప్లస్ క్యూ. ఓకే ఎన్ అంటే ఎంత, ఇక్కడ ఎన్ అంటే 10, పి అంటే ఈ స్క్వేర్ రూట్ ఉంది, స్క్వేర్ రూట్ని మనం 1/2 లాగా రాసుకోవచ్చు. ఓకే దీన్ని ఇలా రాసుకుంటాం. ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది పి వాల్యూ. సో ఎన్ అంటే 10, పి అంటే 1/2 డివైడెడ్ బై పి ప్లస్ క్యూ. పి అంటే ఎంత, 1/2, క్యూ అంటే 2. ఓకే ఇది సాల్వ్ చేస్తే 2 1 2 5 5 డివైడెడ్ బై ఏమవుతుంది, ఇక్కడ 2 2 4 అవుతుంది, 4 + 1 5 డివైడెడ్ బై 2. సో 5 ఇంటూ ఈ 5/2 పై పోతే 2/5 అవుతుంది, 5 5 క్యాన్సల్. ఓకే ఆన్సర్ ఈజ్ 2. ఓకే ఆర్ అనేది 2 వచ్చింది. మనకి ఇండిపెండెంట్ టర్మ్ రావాలంటే ఆర్ ప్లస్ 1 చేస్తాం. ఆర్ అంటే ఎంత, 2 + 1 దట్ ఈక్వల్ టు T3. T3 ఈజ్ ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ ఎక్స్ ఓకే ఇన్ దిస్ బైనామియల్ ఎక్స్పాన్షన్. అండర్స్టూడ్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తున్నాం, ఈ ప్రాబ్లం చేయండి. ఓకేనా, ఇక్కడ ఎక్స్ క్యూబ్ రూట్ ఉంది, దాంట్లో ఏం రాయొచ్చు, 1/3. క్యూబ్ రూట్ ఉంటే 1/3, స్క్వేర్ రూట్ ఉంటే 1/2 అలా రాసుకుంటాం. ఓకే ఇది కూడా 8^1/2 డివైడెడ్ బై 4x³⁹9. ఓకే ఇక్కడ కూడా మీరు ఎన్పీ బై పి ప్లస్ క్యూ ఫార్ములా యూస్ చేయండి, ఆర్ వస్తుంది. టీ ఆర్ ప్లస్ 1 ఈజ్ ఎంత టర్మ్, ఓకే ఇండిపెండెంట్ టర్మ్. అండర్స్టూడ్. ఈ వీడియోలో మనం 2 టైప్స్ ఆఫ్ ట్రిక్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని 2 టైప్స్ ఆఫ్ ట్రిక్స్ బైనామియల్ థీరంకి సంబంధించి డిస్కస్ చేస్తాం. ఓకే కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.